నారాయణరెడ్డి పేరు వినగానే ఓ పరిపూర్ణమైన కవి స్ఫురణకు వస్తాడు. అంతకుమించి పరిపక్వత చెందిన వ్యక్తిగా, జీవిత సారాన్ని ఆశాంతం రంగరించి ఆస్వాదించిన అనుభవశీలిగా, సాహితీవేత్తగా ఆయన విభిన్న పార్శ్వాలలో దర్శనమిస్తారు. సినారేగా తెలుగువారి గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకుని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న ఆయన పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఆసాస్ పురస్కారం లాంటి ఎన్నో అత్యుత్తమ పురస్కారాలను అందుకొని తెలుగువాడి సత్తా ఏంటో చూపించారు. నడిచే పుస్తకముగా ప్రపంచ ప్రసిద్ధి చెంది చదువుల తల్లి సరస్వతీమాత ముద్దుల తనయుడుగా పేరు ప్రఖ్యాతులు సాధించిన సాహితోత్తములు పద్మభూషణ్ నారాయణరెడ్డి గారితో చెప్పాలని ఉంది. గురుగారు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. మీరు ఒక పాటలో ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం అన్నారు. అలాగే మీ కవిత్వ సౌరభాలు కానీ మీ వ్యక్తిత్వం కానీ ఎగిరిపోని గంధంలాగా అలా సుగంధాలు వెదజల్లుతూనే ఉంటాయి. మీతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. నిజానికి ఇవాళ ఇది చెప్పాలని ఉంది కన్నా మీతో మాట్లాడాలని ఉంది అనే కార్యక్రమం అనుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కవిత్వం పుట్టాలంటే లోపల ఒక ఒక తపన, మదనం జరిగితేనే కానీ కవిత్వం బయటికి రాదు అంటూ ఉంటారు. కానీ మీ జీవితాన్ని పరిశీలిస్తే చాలా స్మూత్గా, చాలా చక్కగా సాగిపోయిన జీవితంలో అనిపిస్తూ ఉంటుంది. ఇంత కవిత్వం ఎలా వచ్చింది మీలోంచి? కవిత్వం ఎట్లా వచ్చింది అంటే, సంగీతం ఎలా వస్తుంది? అవి సహజాతంగా వస్తుంటాయి, దానికి విద్యతో సంబంధం లేదు. ఇప్పుడు జానపదులు, పామరులు విద్యాగంధం లేనివారు, వాళ్ళు పాడుకున్న కవి పాటలు అవి గొప్ప కవిత్వాన్ని సంతరించుకున్నాయి. నేను చిన్నప్పుడు మంచం మీద కూర్చొని ఒక పిల్లవాడు పాడుతుంటే విన్నాను. నేను నా వయసు కూడా అప్పుడు ఇప్పటికీ 8 ఏళ్ళు 10 ఏళ్ళు, అది ఇప్పటికి గుర్తుంది. ఆ పాట ఒకసారి, శనగ శేన్ల నిలబడి పూసల రాజమ్మ, కంది చేన్ల నిలబడి కన్ను గీటేవో పూసల రాజమ్మ, నీ కిరికిరి చెప్పులకు నీవన్నే నడకాలకు నీకు పిల్లలుగా రమ్మో పూసల రాజమ్మ అన్నాడు. ఇది జానపదులు, ఎవరూ తెలియదు, గుర్తులేదు. కాబట్టి ఇది మౌఖికంగా వచ్చినటువంటిది, రాసుకొని పాడింది కాదు. కాబట్టి కవిత్వం ఎట్లా వచ్చింది అని అడిగితే చెప్పడానికి వీల్లేదు. సహజంగానే అది మీకు పుట్టుకతో వచ్చేసింది. ఏ కళ అయినా సరే, లలిత కళలు. మీకు చిన్నప్పుడు చాలా హరికథలు అవి వినేవారు అని తెలిసిందండి, హరికథల ప్రభావం ఏంటి మీ మీద? భీమలవాడ, మాది హనుమాజీపేట, అంటే తెలంగాణలోని సిరిసిల్ల తాలూకా అని ఉండేది. సిరిసిల్ల కరీంనగరం జిల్లా, కరీంనగర్ అవును. సిరిసిల్ల తాలూకా దగ్గర వేములవాడ పట్టణం. ఆ వేములవాడకు ఒక మైళ్ళు లేవు కోసులు, అప్పుడు 4 కోసులో 5 కోసులో దూరంలో ఊరు. మా ఊరు హనుమాజీపేట ఉండేది. వేములవాడ నుంచి ఈ దసరా నవరాత్రుల ఉత్సవాలకు ప్రధానంగా హరిదాసులు వచ్చేవారు. వాళ్ళు పాడిన పాటలు వింటూ అలా కూర్చొని ముగ్ధుణ్ణి అయిపోయేవాడిని. అప్పటికి నేను ఇంకా ఏంటో, ఇంకా మొదటి తరగతి కూడా చిన్న అబ్బాయి అప్పుడు, చాలా చిన్న పిల్లగాడిని. రా గజానన మారా సుందర కారా గజానన, ఇది నాకు బాగా గుర్తున్న హరి కథాత్మక గానం. మరి మీకు హరికథలు అంటే ఇష్టం, వాటి మీద నచ్చింది కదా, ఎప్పుడైనా ఒకటి హరికథ రాద్దామని ఏమి అనుకోలేదా మీ కవిత ధోరణిలో? సరదాగా అది కూడా ఒకసారి రాద్దామని. ఎందుకంటే ఆధునిక దృక్పథం ఉన్నవాడు, హరికథను రాయడం లేదు, బుర్రకథలు రాసాం. అయితే హరికథ అందులో సినిమాలో వచ్చింది. ఇది సినిమాలో సందర్భం రాశారు, మీ సినిమాలో సందర్భాన్ని రాశారు. బాలసుబ్రహ్మణ్యం పాడాడు.
గురుగారు, మీ పాటలు చాలా అద్భుతమైన గీతాలు మీరు రాశారు. మీకు మీ పాట ఎవరి గళంలోంచి వింటుంటే ఎక్కువగా మధురంగా అనిపించేది? అంటే ఎవరిది అని చెప్పడం ధర్మం కాదు, కానీ ప్రాధాన్యం ఘంటసారం. ఏ పాట మీకు ఎక్కువ నచ్చింది వాళ్ళ పాట, వాళ్ళు పాడిన వాటిల్లో? నీకు నలుగురు కూతుళ్ళు కొడుకులు ఉన్నారు, ఏ కూతురు నచ్చిందంటే? కొంచెం ఒకళ్ళమే పక్షపాతం ఉన్నదంటారా? ఉండదా, అన్ని పాటలు మీకు సమానమే. మీకు ఆ రోజుల్లో ఎవరండి ఒక ఆదర్శం, వీళ్ళలా కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండేవారా? 8, 9, 10 తరగతులు చదువుకునేటప్పుడు శేషాద్రి రమణ కవులని శతావధానులు ఆంధ్ర, వారు మాకు అధ్యాపకుడుగా ఉండేవాడు. మా తోటి విద్యార్థులు, సార్ ఆ నారాయణ రెడ్డి కవిత్వం రాస్తారు సార్. ఏమిటి కవిత్వం రాస్తావా? ఏది ఒక నాడు ఒక నక్క ఒక అడవిలో నుండి పొట్ట కోసరం ఎటో పోగుతుండే, అంతలో ఒక బోయవాడు వేటకు వచ్చి అడవి పంది నిరుంచే అంతలోన. మీ కవిత్వం అప్పుడు శీసభజ్యం ఇది, మీకు తెలియకుండానే మీకు శీసభజ్యం వచ్చేసింది. నారాయణ రెడ్డి ఈయన ఎట్లను నీకు ఎట్లా వచ్చింది ఇది అంటే, ఎట్లా అంత తనంత తానే వచ్చింది సార్? చిన్న దోషం ఉంది, ఎతి దోషం. అంతలో ఒక బోయవాడు వేటకు వచ్చే ఆకు వా ఎతి కుదరదు, ఆకు ఆ ఐ అవు అంటే నాకు వాలో ఉన్న ఆ అనుకున్నాను. ఆయన చెప్పిన మొట్టమొదటి ఛంద సంబంధమైన పాఠం. మీ అమ్మగారు మీ జ్ఞాపకాలు కొన్ని చెప్పండి. మాతృత్వం మూర్తి భవించిన నేను ఒక్క కొడుకును, మిగతా ఎవరు లేరు. అక్క చెల్లెలు కూడా లేరు? లేరు, లేరు. ఒకే ఒక కొడుకు మీరు? చాలా గారాబంగా చూసుకునేది. సిరిసిల్లలో అప్పుడు మాధ్యమిక పాఠశాల ఉండేది, మిడిల్ స్కూల్ అండి. అక్కడ చదువుకోవడానికి నేను వెళ్తానంటే మా అమ్మ బుచ్చమ్మ, బాపు నీకెందుకు బిడ్డ, నువ్వు కాలు మీద కాలు పెట్టుకొని మంచి కూసోగా ఎందుకు పోతావురా బిడ్డ, చివరికి 10వ తరగతి వరకు చదివేటట్టుగా మా నాయన ఒప్పించారు, మా అమ్మ ఒప్పుకున్నారు. 10వ తరగతి అంత ఉర్దూవే, ఇదంతా మీడియం, తెలుగు ఒక ఆప్షనల్. మొదటి నుంచి నాకు లెక్కలు రావు, లెక్కలంటే నాకు ఏవగింపు. కవిత్వానికి లెక్కలకి పడదు. మొత్తానికి ఇక చాలు అనిపించాం, చాలు అన్నారు మా వాళ్ళు. మా నాయన కొంచెం ఆశ పుట్టింది. 10th క్లాస్ 10వ తరగతి పూర్తి కాగానే అప్పుడు నిజాం పరిపాలన అంతమైంది. అప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ బిఏ ఎంఏ తెలుగు తీసుకున్నాం. అప్పట్లో మీరు అనుకునేవారండి ఎప్పటికైనా ఈ ఉర్దూ ప్రభావం తగ్గి తెలుగు రావాలి అని అనుకుంటుండేవారా? అలాంటి కలలు కనేవారా? అలాంటి పరిస్థితులు లేవు అప్పటికి. మేము వ్యతిరేకిస్తుండేవాళ్ళం, ఎవరు అడుగుతాడు మనల్ని. తర్వాత తెలుగు రాష్ట్రంగా వచ్చినప్పుడు మీరు చాలా సంతోషించుంటారు. సంతోషించలేదు. ఆంధ్ర రాష్ట్రం అవతరించను, అంధయుగం బంతరించను అనే గీతం రాశాను అప్పుడు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రమే. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రం రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. తర్వాత విలీనమైపోయి ఆంధ్రప్రదేశ్ అయింది. నేను విశాలాంధ్రవాదిని, తెలంగాణ పట్ల అభిమానం ఉన్నా తెలుగు వారందరూ ఏకంగా ఉండాలి ఒకే రాష్ట్రంగానే. తెలంగాణ నాది రాయలసీమ నాది ఒక పాట ఇది, సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. తర్వాత ఆంధ్రప్రదేశ్
వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో నన్ను ప్రశ్నించినారు. ఏం సార్ మీరు తెలంగాణలై తెలంగాణ తెలుగు ఆంధ్రులను సమానం తెలంగాణలను సమానం చేసినారు. తెలుగు జాతి మనది రెండుగా నిండుగా వెలుగు జాతి మనది అన్నాను. ఇప్పుడు తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అంటున్నాను. దేనికదే దీనికి స్పర్ధలు లేవు. కానీ మరి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను కొట్టేసినప్పుడు అది స్పర్ధలేలాగే అనిపించేవి కదండి. ఎందుకంటే వాళ్ళంతా కవితామూర్తులు సాహితీవేత్తల విగ్రహాలను కొట్టేయడం అనేది మంచి చర్యలాగా చాలామంది సాహితీ ప్రియులు బాధపడ్డారు. నేను దాన్ని అంగీకరించలేదు. పైగా ఎన్టీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విగ్రహాల కింద రాయించిన పంక్తులు ఉన్నాయే అవి నా చేత రాయించాడు. ఇది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మహనీయుడి వ్యక్తిత్వాన్ని రెండు పంక్తుల్లో వచ్చేటట్టు చెప్పండి అన్నాడు. కాబట్టి నాకు ఆ విగ్రహాలు అన్నిటి పట్ల సమానమైన ఆదరణ. బాధపడ్డారు మీరు కూడా అప్పుడు? బాధపడ్డానంటే ఫలాన విగ్రహాన్ని కాదు, విగ్రహ ఖండనం ఉందే దాని పట్ల బాధపడ్డాం. అంతేగాని తెలంగాణ విగ్రహం ఆంధ్ర విగ్రహం కాదు. గురుగారు మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, తెలుగు భాష అధికార భాష అవుతుందనే ఆశ లేని రోజులు అవి. కానీ మీరు తెలుగు సాహిత్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు, తెలుగులోనే కవిత్వం రాయాలని ఎందుకు అనుకునేవారు? నాకు ఆసక్తి సహజమైన ఆసక్తి అది. చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, హరికథలు విని హరికథ గీతాలు రచించేవాడిని, నాటకాలు రచించేవాడిని. అయితే ఉర్దూ కంటే తెలుగు పట్ల నాకు మమకారం ఎక్కువ, మాతృభాష. తర్వాతి రోజుల్లో ఉర్దూలో కూడా గజలు రాశాను కొన్ని, ఒక నాలుగు పంక్తులు గుర్తొస్తున్నాయి. జీరహాహు మోతుకు లోరి సునానే కేలియే, ఖో రహాహు మస్తు ధున్ మే ఖుద్ కు పానే కే లియే, జీ రహాహు యే గలత్ హై కే ఖడీ హై రాహ ఆగే గుల్ఫిషా, మై చలా కాంటో పే ముస్తక్బిల్ కు లానే కే లియే, ఘావ్ ఇత్నే హై సినారే ఘావ్ ఇత్నే హై సినారే ఫిర్ భీ క్యూ గాతే హో తుమ్, మష్క్ జారీ హై కఫన్ మే గున్గునానే కే లియే. సినారే అని తఖల్లుస్ అంటారు, పెన్నేం పెన్నేం. ఇన్ని గాయాలున్నాయి సినారే, అయినా ఎందుకు నువ్వు పాడుతున్నావు? మష్క్ జారీ హై అభ్యాసం కొనసాగుతున్నది. కఫన్ మే గున్గునానే కే లియే, కఫన్ అంటే ఇది ఇస్లాం సంప్రదాయం, చనిపోయిన తర్వాత ముఖం మీద వస్త్రం కప్పుతారు, మా దగ్గర ఉంది. అంటే నేను ఎందుకు పాడుతున్నా ఇన్ని గాయాలతో అంటే, నేను చనిపోయిన తర్వాత కప్పే నా శివంగా మారిన నా పైన ఆచ్ఛాదించే ఆ వస్త్రంలో పాడడం కోసం, అంటే చనిపోయిన తర్వాత కూడా పాడడం కోసం. మీరు తెలంగాణ బిడ్డ, తెలంగాణ మాండలికం మీద మీకు పట్టుండడం సహజమే, కానీ మీకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మాండలికాల మీద కూడా మంచి పట్టు ఉంటుంది, ఉత్తరాంధ్ర మీద అంతా కూడా, ఆ యాస మీద కూడా. ఎలా వచ్చింది మీకు భాష మీద ఇంత అధికారం, అంత పట్టు? ఎలా వచ్చిందంటే ఏం చెప్పమంటారండి మరీను, అలా వచ్చేసింది. అది ఇది భాష అనేది సాహిత్యం వేరు, వ్యవహారగతమైన భాష, వాడుక భాష అంటాం. ఇది వింటే కొంత కుశాగ్ర బుద్ధి అయితే, అంటే సూక్ష్మమైన విషయాలు గ్రహించే మతి బుద్ధి ఉంటే పట్టుకుంటాడు. ఏమిటండి ఎప్పుడు వచ్చారు మీరు ఉత్తరాంధ్ర, ఏంది ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు వచ్చినారు మీరు రాయలసీమ, నెల్లూరు ఎప్పుడు వచ్చినారు చెప్పినాను. అంటే మీకు భాష మీద ఉన్న ఇష్టంతో మీరు వాటిలో ఉన్న ఆ మెళుకుల్ని గ్రహించి అవే నా దగ్గరకు వచ్చినాయి.
మీరు భాష దగ్గరికి వెళ్ళలేదు. భాష మీరు కర్పూర్ వసంతరాయలు పుస్తకాన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి మీరు అంకితం ఇచ్చారు, వారితో మీ అనుబంధం ఎటువంటిదండి? నాకు పెద్దగా ఏం లేదు. అప్పుడే రెడ్డి రాజుల చరిత్ర, హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్ అని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు మహనీయుడు, మృదుస్వభావి, చారిత్రక పరిజ్ఞానం సమగ్రంగా ఉన్నవారు, వినయశీలి. నేను వారిని కలుసుకొని కొన్ని అంశాలు అడిగాను. చారిత్రకంగా వారు చెప్పారు, రెడ్డి రాజుల కథ, కొండవీడి రెడ్డి రాజులు, కుమారగిరి రెడ్డి, తర్వాత నటరాజ రామకృష్ణ గారని గొప్ప నాట్య విద్వాంసుడు, వారితో కూర్చొని అందులో లక్కుమ నృత్య భంగిమలన్నీ వారి దగ్గర, ఏ ముద్రలు ఎప్పుడు పట్టాలి, ఏ భావం ఏమిటి అనేది, ఆ రకంగా కర్పూర వసంతరాయలు రాశారు. గురుగారు, విశ్వంభర గురించి మాట్లాడదాం. మీ జ్ఞానపీఠ అవార్డు తీసుకొచ్చిన గ్రంథం, అసలు అది రావడానికి నేపథ్యం ఏంటి? మీకు ఎటువంటి పరిస్థితుల్లో అంత ఉద్గ్రంథం బయటకు అలా వచ్చింది, అంత కవిత? నాకు చాలా కావ్యాలు రాశాను అప్పటికీ. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, తర్వాత ఋతువులకు సంబంధించిన ఋతుచక్రం, తర్వాత నాకు అనిపించింది ఒక సుదీర్ఘ కావ్యం, అందులో ఏ పేర్లు ఉండకూడదు, కొన్ని పౌరాణిక చారిత్రక ఘట్టాలు ధ్వన్యాత్మకంగా ఉండాలి కాబట్టి దీన్ని ప్రతీకాత్మక కావ్యం అంటారు, సింబాలిక్ పోయిట్రీ. పేర్లు వాచ్యంగా చెప్పకుండా తెలిసిన వారికి అది ధ్వనింపజేసేటట్టు. అంటే అది రాయాలనుకుంటే రావడం కాదు, ఏదైనా ఒకటి మిమ్మల్ని ప్రేరేపించి ఉండాలి కదా అటువంటిది రాయాలి అని. అంటే అట్లాంటిది రాయాలనే అంతే నా అంత ప్రేరణ. మీ పిల్లలకి ఎవరికి కవితలు రాసే ఇది రాలేదా? భాషా పరిజ్ఞానం ఉంది. మా పెద్దమ్మాయి గంగ, యమునేమో హోమియో డాక్టర్, సరస్వతి ఇంటి వ్యవహారాలు చూసుకుంటుంది, కృష్ణమేని కూడా అంతే. ఉన్నంతలో నలుగురిలో పెద్దమ్మాయి గంగ భాషా పరిజ్ఞానం ఉంది, గుణదోషాలను లెక్కించి చూపే ఆ చతురత ఉంది. ఇంట్లో పిల్లల కోసం, మీ పిల్లల కోసం ఎప్పుడైనా మీరు సరదాగా ఏదైనా రాశారా? సినిమాలో మాత్రం వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి. ఇంత బాగా పాడుతున్నారు, మరి మీరు సినిమాల్లోనే మీరు రాసుకున్న పాటలు మీరే ఎందుకు పాడలేదు? నేను ఎంత పాడినా ఘంటసారం కాలేదు. పర్వాలేదు అంటారు, నాకు పర్వాలేదు కాదు, బాగా బాగా అద్భుతం అనిపించాలి. ఏది చేసినా అద్భుతం అనిపించాలి. మీరు చిన్నప్పుడు నాటకాల్లో అవి వేశారు అని విన్నాము, మీకు అలాంటి నటన పట్ల ఇంట్రెస్ట్ ఆసక్తి ఉందా? బాగా ఉండేది. చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని, నాటకాలు రాసేవాడిని. మరి సినిమా రంగం వైపు మీరు నటన వైపు ఎందుకు రాలేదు? కవిత్వం మీద ఆసక్తి ఎక్కువ కాబట్టి. మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు ఎన్టీ రామారావు గారు లాంటి హీరోస్తో తిరుగుతున్నప్పుడు మీరు సమానంగా ఒక హీరోలా ఉండేవారు, అప్పుడు అనుకునేవారా నేను వచ్చి? తేడా ఉంది. ఎందుకు అనుకోలేదంటే నా ప్రధానమైన అభిరుచి అభినవేశం కవిత్వమే. విశ్వంభర చదువుతున్నప్పుడు కొంత మీకు మన ఆచారాల పట్ల, అంటే ఒక మతం గురించి కానీ మతాచారాల పట్ల కానీ కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా అనిపించింది. సంస్కృతిని ఆచారాన్ని ఎలా విభేదిస్తాం? ఒక పక్క మీకు సంస్కృతి అంటే చాలా అభిమానం కనబడుతోంది, ఆ భేదం ఎలా ఎలా వివరించాలి? ఇందులో సంస్కృతి, సంస్కారం, ఇవి దురాచారాలు ఉన్నాయి. దురాచారాలు, అంధవిశ్వాసాలు వీటికి వ్యతిరేకమున్నాయి. దీన్ని ఎవరు అడిగారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా లేదా అని? నేను అజ్ఞేయవాదిని అన్నాను. అజ్ఞేయవాది అంటే అగ్నాస్టిక్, అంటే నాకు తెలియదు దేవుడు ఉన్నాడా
లేదా లేడా నాకు తెలియదు, లేడని లేదు ఉండడం లేదు. గురుగారు మీ సమకాలీనుల్లో చాలామంది స్నేహితులు మీకు ఉండేవారు, మీరు ఎక్కువ ఎవరిని మిస్ అవుతుంటారు? సినిమా రంగంలో మహానటులు ఎన్టీ రామారావు, ఎందుకంటే మొట్టమొదటి సినిమా రచన సినీ కవిగా నన్ను పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్, కాబట్టి వారిని ఎప్పుడు నేను స్మరించుకుంటాను. తర్వాత నాతో బాగా అన్యోన్యంగా ఉన్నవారు అక్కినే నాగేశ్వరరావు, ఇంకా తర్వాత మిగతా వారు. సాహిత్య రంగంలో నాకంటే సీనియర్లు సముద్రాల సీనియర్ సముద్రాల ఆత్రేయ, గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా ఆయన సినిమా రంగానికి పెద్దగా రాలేదు, ఏదో ఒకటో ఒక పాట రాశారంటే. శేషేంద్ర శర్మ గొప్ప కవి. తర్వాత మా తరం కవుల్లో అగ్రజుడు దాశరథి, అతడు దాశరథి నా అగ్రజుండగు తాను, జన్మ జన్మల కథని సౌమిత్రిని నేను అన్నాను. చాలా సమర్థుడైన కవి, సినిమాల్లో రాశాడు పాటలు, అతను మంచి పాటలు రాశాడు. మీకు ఎన్నో అవార్డులు వచ్చాయి, జ్ఞానపీఠ్ లాంటి అత్యున్నత పురస్కారాలు మీకు వచ్చాయి, ఇంకా జీవితంలో ఏదైనా చేయాలనేది ఇంకా ఉండిపోయిందా, తపన ఏమన్నా ఉందా? నాకు ఒకే ఒక్క తపన, కవిత్వం రాయడం. నేను ఇప్పటికీ 2-3 రోజులకు ఒక కవిత కనీసం ఒకటి రాస్తాను. మీరు రాయడం మొదలుపెడితే పూర్తిగా అయ్యే వరకు ఏకతాటిగా రాసేస్తారా గురు? గంట లోపల ఏం రాస్తానో తెలియదు. సహజంగా ఒక భావం అలా వచ్చేస్తుంది. ఏమి ఇప్పుడు మిమ్మల్ని చూశాను నేను, ఎంత అందంగా ఉంది, అందానికే అందం అన్నట్టుగా ఉంది. అందం ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది. మన భారతీయ సంస్కృతిని భారతీయ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారు ఈ రోజుల్లో? స్వభాష సంస్కృతి కాపాడుకోవడం అనేది తన తల్లిని కాపాడుకున్నట్టే, తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టే. పరభాష వ్యామోహం అనేది అది పనికిరాదు. కాబట్టి భాష సంస్కృతి, భాషలో సాహిత్యం, కళలు ఇవన్నీ కూడా సంపన్నంగా ఉన్నాయి మన తెలుగులో. వీటినన్నింటినీ ఇవి నశించకుండా చూసుకోవలసిన ధర్మం వర్తమానకాలీనది. రాయాలనుకోవడమే మీకు ఒక ప్రేరణ అన్నారు, మరి ఇప్పుడు రాయాలనుకుంటే మీరు నన్ను దోచుకుంది ఒకటి ఇలాంటి ప్రేమ గీతాన్ని రాయగలరు అనుకుంటే రాయగలరు అయితే? మరి రాయాలి అయితే, మీరు ఒకటి ఒక మంచి గీతాన్ని రాయాలి. చాలా చాలా సంతోషం అండి, మీకు కృతజ్ఞతలు. భారత్ టుడే ప్రేక్షకులందరి తరఫున మీకు మా వందనాలు. Thank you.